మన దేశానికి మాల్దీవులకు మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఆ దేశ మంత్రులు మన టూరిజంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేపాయి. ఇరు దేశాలకు చెందిన హై కమిషనర్లకు సమన్లు జారీ చేసుకునే వరకు దిగజారింది. మన దేశ టూరిజంపై మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రెండు దేశాల మధ్యను దూరం పెంచాయి. ఇటీవల లక్షాద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి అందాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. వీటిపై స్పందించిన భారతీయ నెటిజన్లు లక్షాద్వీప్లను మాల్దీవులతో పోల్చుతూ కామెంట్ చేశారు. అయితే నెటిజన్ల కామెంట్స్ పై మాల్దీవులకు చెందిన మంత్రులు అనుచితంగా స్పందించారు. మాల్దీవుల మంత్రులు షియూనా, మజీద్, మల్షా నెగిటివ్ గా స్పందిస్తూ భారతీయ టూరిజం పర్యాటకంలో మాల్దీవులతో లక్షాద్వీప్ ఏమాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. భారత్ లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయని, తమ దేశంలో లక్షాద్వీప్ కు పోలికేమిటని మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం, టైగర్ శ్రాఫ్, శ్రద్ధా కపూర్, జాన్వి కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుపట్టారు. మాల్దీవులను మించిన ప్రకృతి అందాలు మన దేశంలో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇకపై లక్షాద్వీప్ లోనే షూటింగ్లు చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. మాల్దీవుల మంత్రుల తీరుపై సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఫైర్ అవుతున్నారు. హ్యాష్టాగ్ బాయ్కట్ మాల్దీవ్స్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటూ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు మాల్దీవుల టూర్లను రద్దు చేసుకున్న టికెట్ క్లిప్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవులకు భారత్ నుంచి విమాన సేవలు నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షాహిబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో సౌత్ బ్లాక్ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చి మరీ ఇబ్రహీం షాహిబ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే మాల్దీవుల హైకమిషనర్ కు భారత ప్రభుత్వం సమన్లు పంపిన కొన్ని గంటల్లోనే అక్కడి భారత హైకమిషనర్ కు కూడా మాల్దీవుల ప్రభుత్వం సమన్లు పంపింది. తమతో భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మున్ను మహావార్కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. ఇక తమ మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. భారత్ తమకు కీలక మిత్రదేశమని, మాల్దీవుల భద్రత అభివృద్ధిలో భారత్ సహకారం చాలా కీలకమని స్పష్టం చేశారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్కు హితవు పలికారు. భారతదేశం మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మీజు చైనా వెళ్లారు. 5 రోజుల పర్యటన సందర్భంగా చైనాలో పర్యటించనున్న ఆయన అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చలు జరపడంతో పాటు పలు అంశాల్లో చైనాతో ఒప్పందాలు చేసుకోనున్నారు. గత 7 నవంబర్లో అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మాల్దీవుల్లో భారత వ్యతిరేక వైఖరి మొదలైంది. ఇండియా ఫస్ట్ విధానానికి స్వస్తి పలికిన ఆయన చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవులు భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ వంటి విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజా వివాదం నేపథ్యంలో చైనా కీస్తేనే మాల్దీవుల ప్రభుత్వం, మంత్రులు రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ విషయం పైకి కనిపిస్తున్నంత తేలికైనది కాదని, విదేశాంగ పరమైన కుట్రపూరితమైన వ్యాఖ్యానాల పట్ల భారత అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.